24 లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రం కెళ్లి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారన్న నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కెళ్లి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తాం. ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి ఇష్టి బొమ్మ దానం చేస్తున్నాం, ఇప్పటికి కూడా స్పందించకపోతే ఏదైతే నిన్ననే ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో పార్లమెంట్ కి ఏరా ఊడి చేయడం జరిగింది, ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యువజన సంఘాలతో ఒక మహాదీక్ష ధర్నాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దానితో పాటు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 6వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాన్ని ఏకదాటిపైకి తీసుకొని వచ్చి భారత్ బంద్ కూడా ఏ రోజు అయితే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంద్ కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఎన్టీఏని రద్దు చేసే వరకు మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించే వరకు అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున మా పోరాటం కొనసాగుతాం. హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే మీరు స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి మేము మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని చలో మోడీ మీ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నీటి విద్యార్థులకు న్యాయం చేసేదాకా ఎన్టీఏను రద్దు చేసేదాకా మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.